ఐటీ మొదటి రోజుల్లో మీరు అమెరికా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ ఇటువంటి వాటి పోయినప్పుడు కాలినడకనే తిరిగేవారు అంట, అక్కడ బ్యాగ్ వేసుకొని. ఐటీ ఇటువంటి స్థాయికి వెళుతుందన్న విజన్ అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే నేను 2020 విజన్ తయారు చేశా. ఏమన్నా నన్ను ఎగతాళి చేశారు 420 అని. ఓకే, నేను ముఖ్యమంత్రి 95-96లో డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని హైదరాబాద్ లో బోర్డులు పెట్టించా. మీరు ఒకసారి గో టు బ్యాక్ ది హిస్టరీ. అంటే నువ్వు ఏదైనా సరే కలగను, కలను సాధికార చేయడం కోసం కష్టపడు. దట్ ఇస్ మై స్లోగన్ ఆన్ దట్ టైం. ఏదైనా సాధ్యమనేది నా థియరీ. కొంతమంది నన్ను నమ్మలా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందంటే, కొంతమంది ఎగతాళి చేశారు నన్ను. ఒక అతనే స్విట్జర్లాండ్ నుంచి ఒక మంత్రి వచ్చి మా దేశంలో అయితే ఇలాంటి వాళ్ళు పిచ్చాసుపత్రులు పెడతారన్నాడు. దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. తర్వాత నేను ఆ దేశానికి పోతే సారీ అండి నేను తప్పు చేశాను, మళ్ళా నేను కరెక్ట్ చేశాను కానీ తప్పు అయింది, నా అసెస్మెంట్ అది. అప్పుడు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయిందని అన్నాడు. అదే మారిగా గోచాంగ్టాంగ్ సింగపూర్ పిఎం వచ్చి మన దగ్గరికి వచ్చి నేను చెప్తే నువ్వు మరీ ఆప్టిమిస్టిక్గా ఉన్నావు అన్నాడు. మలేషియన్ పిఎం అదే అన్నాడు. ఎట్లా చేశాం? అదే వుల్ఫన్సన్ వస్తే ఈ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, ఐఎమ్ యువర్ ఫ్యాన్, యు హావ్ డన్ వండర్ఫుల్ వర్క్, ఐఎమ్ ఫాలోయింగ్, ఐఎమ్ ప్రమోటింగ్ అని వాళ్ళ ప్రపంచమంతా వరల్డ్ బ్యాంక్ లో ప్రమోట్ చేశాడు ఆయన. బిల్ క్లింటన్ ఆల్ ది వే వచ్చాడు అమెరికా నుంచి హైదరాబాద్ చూడడానికి. ఎవరు చెప్పరా ఆయనకు, ఎవరు రికమెండ్ చేయలే, అతనే చెప్పాడు నేను అన్ని మ్యాగజైన్స్ చూసి వచ్చాను. ఒక మంచి పని బాగా మీరు చేస్తే ప్రపంచం తెలుస్తుంది. నేను అందుకనే ఆంధ్రప్రదేశ్ ఒక నమూనా, ఒక మోడల్, నాట్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది వరల్డ్. ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా చేసి, అందుకని నేను ఏమన్నానంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నా. జీరో హంగర్, పేదరికం లేని సమాజం, 100% కరెంట్, 100% లిటరేట్స్, అన్ని కూడా 18, 107 సబ్ గోల్స్ కూడా ఒక మనిషికి, ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి కావాల్సిన అవసరాలు. టాయిలెట్స్ అన్ని కూడా పెట్టా. వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? టు గివ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. అవన్నీ కూడా మళ్ళా ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నా. ఆదాయం పెంచాలంటున్నా జీవీఏ. ఆదాయం పెంచిన తర్వాత ఎక్కడికక్కడ 10,000 రూపాయలు ఆదాయం రావాలనుకుంటున్నా నెలకు కుటుంబానికి. అది అయిన తర్వాత 20,000 తీసుకెళ్తా, అదైనా 30,000 తీసుకెళ్తా. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, ఆర్థిక అసమానత తగ్గించే విధానం. దానికంటే నాకేం కావాలి? నన్ను గౌరవించిన ప్రజల కోసం అనునిత్యం వాళ్ళని ఎంఫోర్స్ చేయడం. సో దిస్ ఈజ్ ది ఎక్సర్సైజ్. నేను చేసినప్పుడు ఒకప్పుడు చేసిన దానికి ఫలితాలు వస్తున్నాయి. 3.5 సంవత్సరాల్లో వినూత్నంగా చేసిన పనులకు ఏ ఊరిపోయినా కనపడస్తా ఉంది. వాటర్ కనపడస్తా ఉంది, వ్యవసాయంలో గ్రోత్ కనపడస్తా ఉంది, అక్వాకల్చర్లో గ్రోత్ కనపడస్తా ఉంది, ఇండస్ట్రీస్ కనపడుస్తున్నాయి. నేను మొదటి ప్రాధాన్యత స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ తీసుకొచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాధాన్యత ఇండస్ట్రియేషన్ తీసుకెళ్తున్నాను. వన్స్ ఇండస్ట్రియేషన్ వస్తే సర్వీస్ సెక్టర్ బూమ్ వస్తుంది. ఈ మూడు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. టెక్నాలజీకన్నిటికి కూడా మళ్ళీ ప్లాట్ఫామ్. టెక్నాలజీ ఫర్ ది సామాన్య ప్రజానీకానికి ప్రయోజనాల కోసం టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. మన గేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ అనుకో, దాంట్లో అగ్రిటెక్ చాలా వరకు వెళ్తా ఉంది. అందుకని ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ సెక్టర్స్ ని హేకథాన్స్ పెట్టి ప్రపంచంలో ఉండే ప్రయోగాలని తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో చేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి పోతున్నాం. నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఇక్కడ హ్యాపీ సిటీస్ హేకథాన్ ఆన్ అమరావతి ఉంది.